ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సైకరేణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్స్లో కనిపించిన క్లియా క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ ద్వారా ఏర్పడిపోయే ఒక న్యూ సూపర్ హీరో టీం గురించి మనం ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన ఛానల్లో ఆల్రెడీ డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీ రివ్యూ గురించి, అదేవిధంగా మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే కంటే డిస్క్రిప్షన్లో లింక్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా పైన ఐకాన్స్లో కూడా లింక్స్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇంకా చూడబట్టి వెళ్ళి ఆ వీడియోస్ని అయితే చూడండి. ఇంకా ఈ క్లియా క్యారెక్టర్ గురించి తెలుసుకుంటే, కామిక్స్ ప్రకారం ఈ క్లియా క్యారెక్టర్ వచ్చేసి డోర్ మాముకి సిస్టర్. కామిక్స్ ప్రకారం చూసుకుంటే క్లియా మదరైన ఉమర్ క్లియాని యూస్ చేసుకుని డాక్టర్స్ రేంజ్ని చంపి సోర్సియర్ సుప్రీంగా మారాలని చాలాసార్లు ట్రై చేస్తుంది. అదేవిధంగా కామిక్స్లో క్లియా అండ్ డాక్టర్స్ రేంజ్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి ఒక కొడుకు కూడా పుడతాడు. దాంతోపాటు క్లియా డార్క్ డైమెన్షన్కి క్వీన్గా మారుతుంది. అదేవిధంగా సోర్సియర్ సుప్రీంగా కూడా మారుతుంది. తర్వాత ఆమె డోర్ మామను అంతం చేయడానికి డాక్టర్స్ రేంజ్ క్రియేట్ చేసిన డిఫెండర్స్ టీంలో జాయిన్ అయితే అవుతుంది. ఇంకా ఈ టీం గురించి డిస్కస్ చేస్తే, కామిక్స్ ప్రకారం ఈ టీంని డాక్టర్స్ రేంజ్, హల్క్ అండ్ నామర్లు క్రియేట్ చేస్తారు. తర్వాత ఈ టీంలోకి క్లియా, సిల్వర్ సర్ఫర్, వాల్గేర్, హాకే లాంటి మరికొంతమంది సూపర్ హీరోస్ అయితే జాయిన్ అవుతారు. అయితే ఇది కూడా మిడ్ నైట్ సన్స్ టీమ్కి కాస్త సిమిలర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ టీం కూడా అప్పటికప్పుడు ఫామ్ అవుతుంది, అప్పటికప్పుడు డిస్ట్రాయ్ అయితే అవుతుంది. కానీ ఈ టీం మాత్రం అలా అయితే కాదు. అప్పటికప్పుడు ఫామ్ అయిన ఆ టీం అనేది పర్మనెంట్గా అయితే ఉంటుంది. కానీ ఆ టీంలో మెంబర్స్ మాత్రం కాన్స్టెంట్లీ చేంజ్ అవుతూ ఉంటారు. వీళ్ళు కూడా కేవలం మిడ్ నైట్ సన్స్ లాగే సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళందరూ టీమప్ అవుతారే. కానీ అంతవరకు వీళ్ళు టీమప్ అయితే అవరు. మేబీ ఈ క్లియర్ క్యారెక్టర్ అనేది ఫ్యూచర్ మార్వెల్, అదేవిధంగా ఫ్యూచర్ డాక్టర్ స్ట్రేంజ్ ప్రాజెక్ట్స్లో ఒక మెయిన్ క్యారెక్టర్గా అయితే ఉండొచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ కనుక వస్తే మాత్రం ఆ మూవీలో ఎక్కువగా క్లియర్ క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయొచ్చు. ఎందుకంటే క్లియర్ క్యారెక్టర్ యొక్క ఒరిజిన్ అనేది కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. దాంతోపాటు క్లియర్ క్యారెక్టర్కి, డోర్మామో క్యారెక్టర్కి, ఉమర్ క్యారెక్టర్కి, కాల్ మోర్డో క్యారెక్టర్కి, డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్కి చాలా కనెక్షన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఈ క్యారెక్టర్ ద్వారా డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీలో డెత్ ఆఫ్ డాక్టర్ స్ట్రేంజ్ యొక్క కామిక్ లైన్ స్టోరీని కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ క్లియర్ క్యారెక్టర్ గురించి, ఈ క్లియర్ క్యారెక్టర్ ద్వారా ఫామ్ అయ్యే ఒక న్యూ సూపర్ హీరో టీం గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విశేషాలతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.